వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాచ్యత్య దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో బెజవాడ కనకదుర్గమ్మ మెట్లను కడిగి పసుపు కుంకుమ రాస్తూ దీక్ష చేశారు ఇక అనంతరం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రకాశ్ రాజు మీద మండిపడ్డారు తిరుమల లడ్డు కల్తీ అయ్యిందని తాను ఆవేదన చెందుతూ పోరాటం చేస్తుంటే మధ్యలో నీకు ఏంటి అసలు నీకు ఏ సంబంధం ఉంది అంటూ ప్రకాశ్ రాజును నిలదీశాడు సాటి హిందువులే తోటి హిందువుల గురించి తక్కువగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు గుళ్ళలో దొంగతనం జరిగిన విగ్రహాలు స్థిరచ్ఛేదం చేసిన జరిగినట్లుగా మాట్లాడకూడదు మౌనంగా ఉండాలా అసలు మీరేం మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు సెక్యులరైజం అంటే టూ వే నాట్ వన్ వే అంటూ ఫైర్ అయ్యాడు అసలు తిరుపతి లడ్డు విషయంలో నీకు సంబంధం ఏంటి నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావు అని నిలదీశాడు వ్యక్తిగా నీ మీద నాకు చాలా గౌరవం ఉంది అది నీకు కూడా తెలుసు కానీ ఇలా మాట్లాడి దాన్ని తగ్గించుకోకు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు అసలు ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రకాశ్ రాజ్ ఏమన్నాడో ఓసారి చూద్దాం తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని దీనిపై కేంద్ర స్థాయిలో విచారం చేపట్టాలని అలానే సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కేంద్రంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కోరాడు దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించాడు తిరుపతి లడ్డూ విషయాన్ని దేశ స్థాయిలో ఎందుకు చర్చిస్తున్నారు అది నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగింది కావాలంటే నువ్వే విచారించి దోస్తుల్ని శిక్షించి అని ప్రకాష్ రాజ్ కాస్త అపవ్యాసంగా చేసేలా ఉన్నాడు దీంతో పవన్ కళ్యాణ్ కౌంటర్ వేశాడు మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద ప్రకాశ్ రాజ్ ఏ రకంగా స్పందించాడో ఏం కౌంటర్ వేశాడో చూడాలి మరి అంతేకాకుండా టాలీవుడ్లో కూడా పవన్ కళ్యాణ్ లడ్డు కాంట్రవర్సీ మీద స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు